వాట్సాప్లలోకునే సమయం అయిపోయింది ఇంకా ఇక మీరు డైరెక్ట్ గా ఫోన్ కాల్ తోటి మాట్లాడుకునే సమయం ఆసన్నమైంది అన్నదమ్ముల్లాగా పార్టీ లేదైనా సరే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి సమయం వచ్చింది ఎవ్వరు కూడా ఒకరికి భయపడాల్సిన పని లేదు ఈ దుష్ట శక్తి అంతం చేయనీకే మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా ఏకమై ఈ రోజు ఇంత బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిండ్రు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కోట్ల రూపాయల చీప్ లికర్ వరదలై పారించినా ఈ రోజు మహబూబ్ నగర్ ప్రజలు ముఖ్యంగా మహిళలు యువకులు రైతులు ఉద్యోగస్తులు కార్మిక సంఘాలు వీళ్ళందరూ ఏకతాటిన మహబూబ్ నగర్ స్వాతంత్రం కోసం ఒక్క తాటిన వచ్చి ఈ విజయాన్ని అందించిండ్రు ఈ విజయం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఒక్కటి కాదు ఈ విజయం స్వేచ్ఛా స్వాతంత్రం కోరుకునే ప్రతి మహబూబ్ నగర్ పౌరుడిది భవిష్యత్తులో ఇటువంటి అరాచకవాదులను మళ్ళా అధికారం ఎక్కియొద్దు అనే గురపాఠం ఈ రోజు మహబూబ్ నగర్ ప్రజలు ఇచ్చిండ్రు ఖచ్చితంగా ప్రజలను ప్రేమతో చూడాలా ప్రజలకు సేవ చేయాలి తప్ప ప్రజలను శాసించొద్దు ఎమ్మెల్యే పదం అంటే సింహాసనం కాదు అధికారం అంటే రాజరికం కాదు ప్రజలకు సేవ చేసేవాడే నాయకుడు అందుకే ఆ సేవ చేయడానికి ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఆడబిడ్డకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరికీ కూడా శతకోటి వందనాలు అలాగే ఈ ఎన్నికల యుద్ధంలో అన్నిటికీ తెగించి పగలలక రాత్రలక 60 రోజులు ఇంటి ముఖం చూడకుండా భార్య పిల్లల్ని వదిలేసి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా పోలీసు వాళ్ళ నుంచి ఎన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా గుండాల నుంచి కాల్స్ వచ్చినా మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని చెప్పి అహర్నిశలు శ్రమపడిన మా కార్యకర్త ఆత్మీయ సోదరులందరికీ కూడా శతకోటి వందనాలు ఇక్కడ ఎన్నిక జరగలే యుద్ధం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లపై పోరాటం చేసినట్టు ఇక్కడ గూండాల మూకల నుంచి రాక్షసుల నుంచి ఈ రోజు మా కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు పాలమూరులో మళ్ళా స్వేచ్ఛగాలిని వీచేందుకు అందరూ స్వేచ్ఛను అనుభవించేందుకు వాళ్ళందరూ కూడా దెబ్బలు తిన్నారు దౌర్జన్యాలు ఎంత చేసినా కూడా ఎదుర్కొని నిలబడ్డారు పట్టు విడకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించింది అలాగే నాతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెంకటేష్ గారు సురేందర్ గారు రాధా అమర్ గారు ఆనంద్ గౌడ్ గారు రాజేందర్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు సిరాజ్ గారు విజయ్ గారు తర్వాత సాదుల్లా గారు ఇక చాలా మంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను వందల మంది కార్యకర్తలు వేల మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా మీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఒక నిజాయితీతోటి అవినీతి లేకుండా ఒక ధర్మ పరిపాలన అందియనికే శత విధాల ప్రయత్నం చేస్తా అని చెప్పి నా మహబూబ్ నగర్ ఓటర్ సాక్షిగా ఈరోజు శపథం చేస్తా ఉన్నాను జై కాంగ్రెస్ పాలమూరు ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి నడుం కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయం అంకితం ప్రజా ప్రభుత్వం రాబోతా ఉంది మీ అందరి ఆకాంక్షలు పేదవాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు కార్మికులు కావచ్చు రైతులు రైతు కూలీలు కావచ్చు వీళ్ళందరి సంక్షేమమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీర్థం మా శత్రువును కూడా మిత్రులుగా చూసే ఉదార స్వభావం మాకుంది కానీ ఎవరైతే దుర్మార్గం చేసిండ్రో ఎవరైతే దౌర్జన్యం చేసిండ్రో అటువంటి గుండాలను ఊరుకునే ప్రసక్తే లేదు చట్ట ప్రకారం వాళ్ళని అణిచేస్తాము మహబూబ్ నగర్ లో గుండాలకు తావు లేదు మహబూబ్ నగర్ లో దౌర్జన్యానికి తావు లేదు మహబూబ్ నగర్ లో ఏమైనా ఉంది అంటే ప్రేమ సహనం ఆప్యాయత ఉండాలి తప్ప గుండాలు రౌడీలు దౌర్జన్యకారులు మహబూబ్ నగర్ లో ఉండడానికి వీల్లేదు వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేసేటట్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేను కానీ అహర్నిశలు పాటు పడతా అని చెప్పి మీ అందరి సమక్షాన మా మహబూబ్ నగర్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోనియా గాంధీ గారికి అంకితం ఇస్తాము ఎందుకంటే ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది ఆ తల్లి తెలంగాణ ఇచ్చినందుకే ఈరోజు లక్షల కోట్ల బడ్జెట్ తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఒక దుర్మార్గుడిగా ఒక
మోసపూరిత విధానాలతోటి తెలంగాణను ముంచేస్తున్నాడు. అందుకే మళ్ళీ ఆ తల్లి ఇక్కడికి వచ్చి ఆరు గ్యారెంటీలు ఇస్తూ తెలంగాణను కాపాడుకోండి అని చెప్పి ఒక పిలుపు ఇచ్చింది. ఆ పిలుపుకు స్పందించి ఈ రోజు యావత్ తెలంగాణ సోనియా గాంధీ కాదు కదా ఈ రోజు 70 స్థానాలతో మేము అధికారంలోకి రాబోతా ఉన్నాము.